నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుత. మీట్ గ్రీట్ సపోర్ట్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ పలు వార్డుల్లో తెలుగు జన చైతన్య యాత్ర నిర్వహించిన నాదెండ్ల మనోహర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ పుష్కరానికి అంబటి శ్యాంసాగర్ ఎంపికయ్యారు. పట్టణానికి చెందిన టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీశ్రీ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి పురస్కారం అందిస్తున్న నేపథ్యంలో పత్రికా రంగానికి సంబంధించి జర్నలిస్ట్ శ్యాంసాగర్ ఎంపిక చేశారు. శనివారం బస్టాండ్ సమీపంలోని జై భీమ్ అంబేద్కర్ ఫెడరేషన్ కార్యాలయంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె అబ్రహాం లింకన్ అధ్యక్షతన జరిగిన సభలో శ్యాంసాగర్ కు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్యాంసాగర్ ను పలువురు పాత్రికేయులు అభినందించారు. అయితే ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుల్లో నేను కూడా పాల్గొనటం, నా ద్వారా కూడా వారికి వివిధ రంగాల్లో సేవలు అందించిన మరి ముఖ్యులకి, జర్నలిస్ట్ మిత్రులకి కూడా అభినందనలు తెలియజేశాము. నేను అందజేశాను వాళ్ళకు కూడా ఇవన్నీ. 2024లో ఈ మహనీయుని అవార్డు నాకు దక్కుతుంది అనుకోవడం అసలు నాకు కలగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరే చాలా బలం, చదువుకున్న వాళ్ళకి చాలా బలం, ఇంకా చాలా అంటే 1000 ఏనుగులు బలం అన్నమాట. ఆయన ప్రతిదీ చెప్తారు, మన చదువు ద్వారానే దేనైనా సాధించవచ్చు. అటువంటి మహా ఉద్యమకారుడు, మహానేత, మరి ఈరోజు అందరూ పూజ చేస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు నాకు రావటం, మరి ముఖ్యంగా నన్ను గుర్తించి, నా సేవలను గుర్తించి ఈ అవార్డుకి నన్ను ప్రతిపాదించిన కనపర్తి రత్నాకర్ గారికి మరి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీశ్రీ మీడియా, అదేవిధంగా TV7 మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎక్సలెంట్ అవార్డు అనేటువంటిది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డుని తీసుకున్నటువంటి అంబటి శ్యాంసాగర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి 3 సంవత్సరాలుగా ఈ అవార్డుని టాలెంట్ ఎక్స్ప్రెస్ వారు మరి నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఒక మంచి వ్యక్తిని, మరి అభ్యుదయవాదిని, మరి పత్రికా రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను తీసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. శ్యాంసాగర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవాలని జనసేన పిఎస్సీ చైర్మన్ తెనాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. పలువురు వార్డులో నెలకొని ఉన్న సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. తాము అధికారం చేపట్టిన తరువాత వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని మనోహర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలతో పాటు తెనాలి ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్
వెళ్ళిపోతున్నాడు పన్నెండో వార్డు, 14వ వార్డు, 16వ వార్డు ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఈద్గాల గురించి స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలపైన ప్రస్తావించారు. పెన్షన్ల విషయంలో కూడా చాలా దారుణంగా కేవలం పార్టీ పరంగా చూసి కొంతమందికి అర్హత ఉన్నా కూడా తీసేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా హిట్కో గృహాల్లో వాళ్ళకు వచ్చిన కేటాయింపుల్లో వాళ్ళకి ఇంకా అందించకపోవడం అనేది చాలామంది పాపం ఆవేదనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చాలా చేశాం. ఆ సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు వీళ్ళు ఎందరు కోరుకునేది ఈ రోజున సైడ్ కాలువల నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్కడైతే పంట కాలువల్ని మురుగునీటి కాలువలుగా మార్చేశారో అక్కడ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన దృష్టి సారించి వాటిని కవర్ చేసే విధంగా ఇదివరకు ఏ విధంగా పొలాడ్ ఛానల్ని పాలాధికారులు అంటారు దాన్ని ఏ విధంగా మనం ఆదినగర్లో మొత్తం కవర్ చేసి తీసుకెళ్లామో అదేవిధంగా చిన్నరావుల్లో ఉన్న ప్రధానమైన కాలువని కూడా కవర్ చేసుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది. కాలువలు కనీసం మెయింటెనెన్స్ మాత్రం జీరో, ఎవరు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు మరి ఎక్కడున్నారో ఏంటో, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కంప్లైంట్ చేసేది ఆవేదనతో దోమల విషయం. అదేవిధంగా కాలువలు ప్రస్తావిస్తూ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎవరు కూడా వచ్చి వాటిని సరిచేయడం లేదనే భావన వాళ్ళు వ్యక్తపరిచారు. గుంటల గురించి, అక్కడ రోడ్ల పరిస్థితి గురించి, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇది చాలా దారుణమైన విషయం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మనకి ఐటీఐ ఉంది, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ముస్లిం సోదరులకి, యువతకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ముస్లిం మహిళలకి పాపం ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుగా ఉంటాయి. అదేవిధంగా చాలామంది పాపం ఎస్సీ కాలనీస్లో ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. యువత చాలామంది రోడ్లపైన కూర్చుని బీటెక్ చదివాను, డిగ్రీలు అయిపోయినాయి, జాబ్ మాత్రం ఇక్కడ రావడం లేదంటున్నారు. డిఎస్సీ కోసం ఒక మహిళ ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా అర్థమవుతోంది. చాలా పొరపాటు, అనేక మంది జీవితాలతో ఆడుకుని చివరికి కేవలం పేపర్ పత్రికలకే, ప్రకటనలకే సరిపోయింది తప్ప పరిపాలన మాత్రం వీళ్ళు చేయలేకపోయారు. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. సీఎం వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే బాగుపడ్డారని
ప్రజలు మాత్రం సర్వనాశనమయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రేపల్లె ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీలే పార్టీకి వెన్నుముక అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాగానే బీసీ ఉప ప్రణాళిక కింద 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 150 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని అన్నారు. 5,000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేసి బీసీ కుల వృత్తులను ఆదుకుంటామన్నారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచి జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. కాపు కార్పొరేషన్కు 10,000 కోట్లు ఇస్తామని ప్రకల్పాలు పలికి కనీసం 10 కోట్లు కూడా ఇవ్వకుండా కాపులను మోసం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని, వారి వేతనం 10,000కు పెంచి బాగా చూసుకుంటామన్నారు. నేను ఇప్పటికీ చాలా ప్రజాగణాలు చేశాను, మీలో చైతన్యం దేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం, అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా? నెత్తిన పెట్టుకున్న కుంపట్ని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర్ గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్కి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ ప్యాకెట్, 250 బాటలు, కైపెక్కకపోతే ఇంకో 250 బాటలు, కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం, ఇది మా యొక్క చైతన్యం, ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, గాని నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మ ఒడి ఈపోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్కున్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు.
సభ అదిరిపోద్ది, అపోజిషన్ వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు, ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు ఇటు తుఫాను, మధ్యలో మీరు అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా? మీరు తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా? తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు ఐదేళ్లు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం సంచులు ఇచ్చే పరిస్థితి ఉందా? పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా? ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు. ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే, అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే, ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం, అహంభావం, అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చుండూరు మండలం మోదుకూరు గ్రామం నుండి అంబేద్కర్ యూత్ సభ్యులు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబుని గుంటూరు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. మోదుకూరు గ్రామం పల్లెల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, యూత్ సమస్యలను వివరించారు. అధికారంలో ఉన్న వైసీపీ గ్రామం యొక్క సమస్యలను పూర్తిగా విస్మరించిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మోదుకూరు గ్రామ సమస్యలను తీర్చాలని కోరారు. దీనికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సానుకూలంగా స్పందించారు. రాబోయే ఎలక్షన్లో మోదుకూరు అంబేద్కర్ యూత్ ఖచ్చితంగా ఆనంద్ బాబు గెలుపు కోసం కృషి చేస్తారని వారు తెలియజేశారు. రాష్ట్రంలో తెనాలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ మీట్ గ్రీట్ అండ్ సపోర్ట్ కార్యక్రమాన్ని శనివారం రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ సోదరులు పెమసాని రవి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, జెడ్పీ మాజీ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా, బీజేపీ నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, డాక్టర్ దక్షిణామూర్తి, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ, చంద్రబాబు తనకు దైవంతో సమానమని, ఆయన అరెస్ట్ ఎంతో కలచివేసిందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్తోనే జగన్ పతనం మొదలైందని, ప్రతి వారిలో పార్టీని గెలిపించుకోవాలన్న తపన ఉందని, చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె సూచించారు. నా మీద తర్వాత మనోహర్ గారు గెలిచారు. అయితే ఏ రోజు కూడా నేను చెప్పదలుచుకుంది, రాజకీయం అన్నది మా మధ్యలో లేదు. పార్టీ వేరైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్ళినా కూడా వారికి అంతే గౌరవించారు. రాజకీయ నాయకులకు ఉండవలసినటువంటి లక్షణం అది. ఎందుకంటే పార్టీలు, రాజకీయాలు ఎన్నికలతో ముడిపడి ఉంటాయి. ఎన్నికల తర్వాత ప్రతి వ్యక్తిని గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది, అది వారిలో ఉంది. తప్పకుండా దాన్ని మనం అందరం గుర్తుంచుకుంటాం. నాకు ఈరోజు బాబు గారంటే ఒక దైవంతో సమానం. మేము అమెరికాలో ఉన్నాం. ఈనాడు ముందుకు వేసేటటువంటి అడుగు ప్రజల్లో, ఓటర్లు ప్రతి వారిలో కూడా ఈ సందర్భంగా పెమ్మసాని రవి మాట్లాడుతూ, వ్యక్తుల లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ ని గెలిపించుకోవడం వలన తెనాలి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జనసేనకి, మనోహర్ కి సంపూర్ణ సహకారాలు అందించాలని, అదేవిధంగా చంద్రశేఖర్ డబ్బు పరపతి కోసం రావటం లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలకు అతీతంగా సొంత నిధులు ఖర్చు చేస్తామని వెల్లడించారు. నెంబర్ వన్ పాయింట్ అంటే నాదెండ్ల మనోహర్ గారు, మెయిన్ మీరు ఎందుకు చేస్తున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్పీకర్ గా చేస్తున్న అనుభవం ఉంది, ప్లస్ రాజకీయ ప్రస్తుత సమస్యల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి. సో మోర్ ఇంపార్టెంట్, హీఈస్ నాట్ జస్ట్ అనదర్ ఎమ్మెల్యే దట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఓట్, హీఈస్ నెంబర్ టూ ఇన్ జనసేన. అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ టూ ఇస్
జనసేనలో మీరు అలాంటి వ్యక్తులు కనుక ఓటేస్తే మీ నియోజకవర్గం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆయన దాన్ని చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటారు. సో తెలుగుదేశం కేడర్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% ఓటు ట్రాన్స్ఫర్ అనేది టీడీపీ నుంచి జనసేన క్లాసు గుర్తుకు వేయాల్సినటువంటి బాధ్యత మీరు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తీసుకోవాలి. రాజా గారు ఇన్ఛార్జిగా ఉంటారు, తెలుగుదేశం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, కానీ మీ ప్రజా సమస్యల్ని రేపు ఎటువంటి విధంగా తీర్చాలన్నా కూడా మనోహర్ గారికి మీరు సంపూర్ణ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ కత్తిరేని క్రిస్టినా మాట్లాడుతూ తనని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు తెనాలి టీడీపీ జనసేన శ్రేణులకి ధన్యవాదాలు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వైసీపీలో పొందని ప్రేమని అనతి కాలంలోనే టీడీపీలో పొందినట్లు భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీలో ఎంతో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లభించలేదని, ఇన్ఛార్జిగా మాట ఇచ్చి చివరి నిమిషంలో వేరే వాళ్లకు సీట్ ఇచ్చారని తమని నమ్మించి మోసం చేశారు జగన్. పార్టీ కోసం కోట్ల రూపాయలు పోగొట్టుకుని విధేయులుగా పనిచేసిన జగన్ తమని మోసం చేశారని, పార్టీలో సమన్యాయం లేదని, ముఖ్యంగా దళితులకు గుర్తింపు లేదనే భావనతో టీడీపీ అనే ఒక మంచి కుటుంబంలోకి వచ్చామని తెలిపారు. నా భర్త గారు 2 కాళ్ళు ఆపరేషన్ అయినా కూడా ఎంత కష్టపడ్డారంటే వర్షంలో, ఎండలో, వానలో ప్రతి సమయం ఉదయం 6 గంటలకు వెళ్తే నైట్ 12 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళు. అంత కష్టపడితే చివరిలో కనీసం ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా సుజాత గారు పేరు ప్రకటించడం జరిగింది. తర్వాత నన్ను పిలిచి అన్నారు, అమ్మ నీకు ఎర్రగొండ సీట్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, రేపు రిషి వచ్చి నీతో మాట్లాడతారు అననే. నేను అన్నాను, సరే అన్న మీరు ఎట్లా చెప్తే నేను అలా చేస్తాను, తప్పకుండా వెళ్తానన్నా అని చెప్పి అన్నాను. ఆయన ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేశారంటే పార్టీ కోసం 20 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం, ఇద్దరం ఎంతో కష్టపడ్డాము, విధేయులుగా పనిచేసాము, ఎంతో శ్రమ పడ్డాము, కానీ చివరికి ఆయన ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విశాఖపట్నం ఘటనలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ధైర్యం తమని ముందుకు నడిపించిందని, కలిసి ముందుకు నడుద్దామన్న మాట పొత్తికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయం కోసమే నిలబడ్డామని, సీట్ల కోసం కాదని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. పొత్తు అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని నాదెండ్ల మనోహర్ సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందు రావడం లేదు. రోడ్ల విషయం మీరు అందరు చూశారు. ఈ రోజున మనం తెనాలి నుంచి విజయవాడ వెళ్ళాలంటే గతంలో 40 నిమిషాల్లో మనం చేరుకోగలిగేవారు. అదే ప్రయాణం ఈ రోజున 1 గంట 40 నిమిషాలు పడుతుంది. అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. ఖచ్చితంగా మనం తెనాలిలో బయలుదేరి విజయవాడ చేరే లోపు రోడ్డు మీద ఎక్కడో చూడడం మనకి 1-2 యాక్సిడెంట్లు కనపడుతూ ఉంటాయి. ఎంతోమంది యువకులు పాపం మృతి చెందారు ఈ యాక్సిడెంట్స్లో. ఏ రోడైనా తీసుకోండి, మీరు విజయవాడకి పోయే రోడే ఒక్కటే కాదు, గుంటూరుకి వెళ్ళే రహదారి ఏ విధంగా మారిపోయిందో, కొలనూరు దగ్గర, కాశీపేట దగ్గర నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. చదువుకున్న ఒక మహిళ పాపం కష్టపడి ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు బట్టలు కొనుక్కుందామని గత 4 రోజుల్లోనే విజయవాడకి ప్రయాణం చేసుకుంటూ తిరిగి వస్తుంది. కటివనం దగ్గర వంతెన దగ్గర ఆ అమ్మాయి కూడా పాపం రోడ్ యాక్సిడెంట్లో మరణించింది. అనేక యాక్సిడెంట్స్ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి అనేది మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అంతేగాని మనకి ఇచ్చిన సమయాన్ని కేవలం వ్యక్తిగత విమర్శల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ వెళ్తే సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాం. అయితే నగర నుంచి వెళ్ళే పొలాట్స్ అని దాన్ని పాదయాత్ర కావాలంటారు. కష్టపడి ఉమ్మగారు ఆ రోజున శాంక్షన్ చేయించారు, కానీ టెండర్ ప్రక్రియ, కాంట్రాక్ట్ జరిగి ఆ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యత నేను అప్పుడు తీసుకున్నాను. నేను డెఫినెట్గా పూర్తి చేయాలని తీసుకొచ్చాను. అంతేగాని పదవులు రాగానే, గవర్నమెంట్ మారగానే విధ్వంసంతోటే ప్రారంభమైన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రాంతానికి కూడా మేలు చేసినట్టు జరగలేదు. వైకుంఠపురం దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది, అనేక సార్లు అక్కడ బస్సు పడిపోవడం అనేది నేను స్వయంగా చూశాను.
సో ఆ రోడ్ అభివృద్ధి కోసం దాన్ని ఆ విధంగా ఒక డ్యామ్ లా పెట్టాం మనం. ప్రాజెక్టు రెండు కాలువలకి మనం రిటర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని నాలుగు నెలల రహదారి పెదరావుల నుంచి నందివేలు వరకు 68 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం వలన నేను పూర్తి చేసుకోలేకపోయాను. మన విఎస్ఎఫ్ కాలేజ్ వరకు వచ్చి ఆ రోడ్ ఆగిపోయాడు. నా ప్రణాళికలో భాగంగా నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రతిరోజు చూస్తున్నారు ఈ సమస్య గురించి. లోకేష్ గారితో కూడా నేను మాట్లాడాను, తప్పకుండా ఈ రోడ్డుని నందివేలు వరకే కాదు రేవేంద్రపాడు వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మంగళగిరికి అనుసంధానం చేసే విధంగా, అక్కడ జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని తప్పకుండా మేము కార్యక్రమం చేస్తాం. తెనాలికి మాత్రం మనకి భగవంతుడి దయ వల్ల 345 రోజులు ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం పైప్ లైన్ ద్వారా 2050 సంవత్సరం వరకు మనకి ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా పైప్ లైన్ ద్వారా తీసుకురాగలిగింది. కొలిపల్లి మండలంలో కూడా అదే విధంగా చేసాం. వరబాపురం నుంచి పైప్ లైన్ వేసుకొని మనం ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి పథకం ద్వారా అందించాలన్న ఒక ప్రయత్నంతో మొట్టమొదటి నియోజకవర్గం అనుకోవడం, వేర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇస్ కవర్డ్ బై ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్. అది చాలా అవసరం మనకి, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, మన ప్రాంతానికి మేలు జరగాలనే ఉద్దేశం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఏదైతే ప్రచారం ఈ ప్రభుత్వం చేసిందో, ఏ విధంగా బలహీన వర్గాలకి, సమాజంలో ఉన్న పేదవారికి మేము చేసినట్టుగా ఎవరు చేయలేదని ఒక క్యాంపెయిన్ నడిపించి తీసుకొచ్చారు, దాన్ని మీరందరూ కూడా రాబోయే 3 వారాల్లో దయచేసి మీరు తిప్పికొట్టాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి. పార్టీల పరంగా మన పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటూ క్యాడర్గా నాయకులుగా కలిసి పనిచేద్దాం. సమావేశంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకసారి అప్డేట్ అయ్యానుగా నేను పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని కలిశాను. దాదాపు 40 నిమిషాలు ఆయన టైం ఇచ్చారు. అంతసేపు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, మనం ముగ్గురు విడిపోవటం వల్లే ఇలాంటి నష్టం జరిగింది, మళ్ళీ తిరిగి కలవాలి అని. ఆ రోజే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పైనే, అంటే ఎలక్షన్ అయిన కొద్ది రోజుల్లోనే అలా ఆయన తీసుకుని చేసిన సంకల్పం వల్లే తిరిగి ఇవాళ మళ్ళీ ముగ్గురు కలవటం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైసీపీయే అధికారంలోకి వస్తుందని వచ్చింది. కానీ ఎప్పుడైతే 3 పార్టీలు కలిసినాయో దానికి భిన్నంగా మనం అధికారంలోకి రాగలిగాం. ఇవాళ మధ్యలో కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉండి ఆయన చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా పాటించి జిల్లాలోనే మరో పేరు తెచ్చుకుని నమ్మకస్తులుగా ఉన్న డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను పార్టీ అధిష్టానానికి పంపించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన తెలుగుదేశం సభలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కత్తెర దంపతులు తెలుగుదేశం కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ మేరకు చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను అనుసరించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి తాడికొండ నియోజకవర్గంలో ముక్కల చుక్కలుగా ఉన్న పార్టీని సమన్వయపరిచి అందరినీ ఒక తాటికి తెచ్చారు. అయితే పార్టీ కోసం కత్తెర దంపతులను వాడుకొని వదిలేశారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. అయినప్పటికీ పార్టీ కోసం ఎంతో కష్టపడి తమ సొంత రబ్బులను వెచ్చించి అనేక కార్యక్రమాలు కత్తెర దంపతులు చేశారు. ఇవేమీ గుర్తించకుండా కరివేపాకులా వాడుకొని కనీస గుర్తింపు కూడా ఇవ్వనందుకు కత్తెర దంపతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఇన్నేళ్ల కాలంలో తమ సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చు చేశారు. పదవి ఇచ్చినప్పటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా మనస్తాపానికి గురి చేశారు. కష్టపడిన వారికి వైసీపీ పార్టీలు లభించిన స్థానం ఇది అని ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయనతో నడిచిన కార్యకర్తలు అభిష్టం మేరకు వైసీపీ పార్టీలో ఉండలేక వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. వీరితో పాటు ఏపీ హిస్టారికల్ కార్పొరేషన్ చైర్మన్ కుర్రా నాగమల్లేశ్వరి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు కుర్రా లక్ష్మీనారాయణ, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ కొలకలూరి కిరణ్ తదితరులు పార్టీలో చేరారు. ఒక సంతోషకరమైన దినంగా ఉంది, ఎందుకంటే
ఎప్పటి నుండో ఊహించినటువంటి విధముగా ఈరోజు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి మాకు ఎంతో ఘనముగా స్వాగతం ఇచ్చినటువంటి నాయకులకు నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందంటే దేవుడు చల్లటి వాతావరణాన్ని కల్పించాడు. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని దేవుడు ఈ వాతావరణాన్ని కల్పించాడు. మీ అందరికీ తెలుసు, హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా 45 సంవత్సరాలు బడుగు పేద బలహీన వర్గాల వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం. కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు చంద్రబాబు గారి చేత ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది. 12 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము, 12 సంవత్సరాలు ఏమి మాకు కనీసం మాకు వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు. మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము, ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు, తాడి కొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు, చివరిదాకా ఇన్ఛార్జ్గా తిప్పారు, 5 సంవత్సరాలు చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు. మరలా సురేష్ గారిని పిలిచారు, ఇప్పుడు మరి ఈ యొక్క తాడికొండ బాగలేదు, మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్గా చేయండి, మీదే సీటు అన్నారు. చివరిదాకా కూడా తిప్పించుకున్నారు, సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు. మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు, ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు. డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే, రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. మన యువకులకు జాబు రావాలంటే మరలా మనకి బాబు గారు రావాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుత, మీట్ గ్రీట్ సపోర్ట్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. పట్టణ పలు వార్డుల్లో తెలుగు జన చైతన్య యాత్ర నిర్వహించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.